నీరుకెళ్లి గాలి మోటార్ పోతుంటే ఏ విమానం విమానం అని చూసుకుంటే చప్పట్లు కొడతారు పోరలు. బొమ్మ గాలి మోటార్లు కొనిస్తే చిన్న సంబురం కాదు. టీవీలలో విమానాలు కనబడ్డా చూసుకుంటే మస్తు మురుస్తుంటారు. డాడీ నన్ను విమానం ఎక్కియవా అని అడుగుతుంటారు. కానీ మనకే కాదు లో, దీనికి సుతా కూతి గుంజినట్టుంది. ఎటుకెళ్ళి ఎట్లొచ్చిందో ఆఖరికి గిట్లా దొరికిపోయింది. ఎల్లు బిడ్డ బయటికి ఎట్లెళ్తావో, బోన్ల పడ్డానికి ఇంకెడికెళ్ళి వస్తుంది. అగో ఎట్లా గురకాయిస్తుందో, మన శంషాబాద్ గాలి మోటార్ డిపో గోడ దుంకి రన్వే మీదకి వచ్చింది గీసిరితేనట. అలారం మోగే వరకు సప్పుడుకు పరారైంది. అప్పటికెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు ఎంత ఎనుకలాడినా జాడవల్లే. చుట్టుముట్టు 5 బోన్లు 20 ట్రాప్ కెమెరాలు పెట్టి 5 రోజుల కాంచి తిప్పల పడుతుంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి జర్రంతలా మిస్ అవుతుంది. ఆల్రెడీ లోపల కుందేలు గాని నెమలు గాని ఉన్నాయి కాబట్టి అది సర్వైవ్ అయింది. రాత్రి మాత్రం మేము మేక మాంసం మేక పెట్టాం కాబట్టి కదన్నట్టు. గాలి మోటార్ డిపో చుట్టూ చిన్న జంగల్ ఉంటది. ఇన్ని రోజులు ఆడ షికారు చేసింది. రాత్రి మేక కోసం వచ్చి బోన్ల జిక్కింది. 3 ఏళ్ల మొగ సిరిత ఇక జూ పార్కు తీసుకుపోయిండ్రు. బాణం ఎట్లున్నది చూసినాక నల్లమల్ల అడవులు ఇడిచి పెడతారట. ఏ ఇదంతా నా ఇలాకానే, నా జాగల ఎయిర్పోర్ట్ కట్టిండ్రు. నేను సుతి విమానం ఎక్కుతా అని వచ్చిందో ఏమో. ఆఖరికి బోన్ల జిక్కే కథ.